Hi friends, welcome to Chaitra's Kitchen. ఈరోజు ఇన్స్టెంట్ గా పొంగనాలు ఎలా చేయాలో చూద్దాము. ఒకే బ్యాటర్ తో పొంగనాలు పునుకులు రెండు చేయొచ్చండి. అవి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ రవ్వ తీసుకోవాలి. ఇది బొంబాయి రవ్వ అండి. దీంట్లో 1/2 కప్ పెరుగు, ఇంకా 1 కప్ వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ కరెక్ట్ 1 కప్ అని కాదండి, మీరు బ్యాటర్ చూడండి, కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా ఉండేలా కలుపుకోవాలి. చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, పుదీనా ఇవన్నీ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి, నేను ఇక్కడ వేయలేదు. ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాక 10 మినిట్స్ అయిందండి. చూడండి రవ్వ కూడా మనకు నానింది బాగా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇవి కాకుండా ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టాలి. ప్యాన్ కాస్త వేడయ్యాక ఇందులో ఆయిల్ వేసి బాగా గ్రీస్ చేసుకోవాలండి. పొంగనాల గుంటల్లో ఆయిల్ గ్రీస్ చేయడానికి బ్రష్ లేని వాళ్ళు ఇలా టిష్యూ పేపర్ తీసుకొని బాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ అంతా పొంగనాల గుంటల్లో. ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి అంటుకోకుండా వస్తాయి పొంగనాలు. ప్యాన్ వేడయ్యాక స్పూన్తో ఇలా అన్ని గుంటల్లో పిండి వేసుకోవాలి. ఇది మరీ నిండుగా కాకుండా కొంచెం వెళ్తూ ఉండేలా వేసుకోండి, కొంచెం పొంగుతాయి కదా. అన్నీ వేసాక మూత పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 3 to 4 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం స్పూన్తో ఎడ్జస్ట్ లూజ్ చేసి వేరే వైపు రెండో వైపు తిప్పుకోవాలండి. రెండో వైపు మనం కుక్ చేసుకునేటప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. 4 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా రెడీ అయ్యాయి పొంగనాలు. సేమ్ ఇదే బ్యాటర్తో ఇప్పుడు మనము పునుకులు కూడా వేసుకుందాము. దానికోసం ప్యాన్లో ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇది కొంచెం బ్యాటర్ లూజ్ ఉందండి. మనము పొంగనాలు చేసుకోవడానికి కాస్త లూజ్గా ఉండాలి కదా, కానీ పునుకులు వేసుకోవడానికి కొంచెం ఇందులో 1 స్పూన్ రవ్వ వేస్తున్నాను, అలాగే దానికి సరిపడా ఉప్పు. పునుకులు వేసేటప్పుడు బ్యాటర్ మరీ లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుతాయి, అందుకే కొంచెం చిక్కగా కలుపుకోవాలి. పొంగనాలు కాస్త లూజ్గా, పునుకులు కొంచెం చిక్కగా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఈ బ్యాటర్ని స్పూన్తో పొంగనాల్లా ఇలా వేసుకోవాలి. బ్యాటర్ అంతా ఇలా వేశాక ఫ్లేమ్ మీడియంలో పెట్టి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది పేపర్. ఇవన్నీ తీసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే పునుకులు ఇంకా పొంగనాలు రెడీ అవుతాయి. వీటికి వేరే చట్నీ ఏం అవసరం లేదండి, ఇలాగే తినేయొచ్చు, చాలా బాగుంటాయి. లేదు చట్నీ కావాలి అనుకుంటే పల్లీ చట్నీ లేదా కోకోనట్ చట్నీతో తినొచ్చు. ఇవి బ్రేక్ఫాస్ట్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.